ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శించుకోవడం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ సభ్యులను రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్తోని సంబంధం లేని కుటుంబ సభ్యులను మీద దయచేసి విమర్శలు చేసుకోకండి. ఎవరైనా కుటుంబ సభ్యులే, టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా కానీ బీజేపీ కానీ తప్పుడు విమర్శలు చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే వ్యక్తులు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసిన వ్యక్తులు రండి, టెస్ట్ రండి, టెస్ట్ చేసుకొని మీ నిజాతి కాపాడుకుపెట్టుకోండి. సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మా పిల్లలు ఏమైపోయారు, మా పిల్లల బతుకులు ఏమైపోయినాయి అని చెప్పించి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా హైదరాబాద్ భాగ్యనగరం అనేది ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది. డ్రగ్స్ దందాకు అడ్డగా ఇలా హైదరాబాద్ మారిందంటే ఎట్లా వస్తాయి వ్యాపారాల సంస్థలు, ఎట్లా వస్తాయి కంపెనీ, ఎట్లా వస్తాయి ఫ్యాక్టరీలు, ఎట్లా ఎట్లా వస్తాయి పెట్టుబడి, ఎట్లా వస్తాయి అన్ని బాగుండాలనుకున్న ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు అసలు ఇప్పటికి అర్థమవుతలేదు. దీని మీద ఎందుకు ముఖ్యమంత్రి సీరియస్ కూడా అర్థమవుతలేదు. ఇప్పటికి కూడా ఏ పరివర్తన భయం కావచ్చు, ఎవరి పేరు పరివర్తన భయం కావచ్చు. 2015 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మళ్ళీ చెప్తున్నారు, 2015 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో నువ్వు చేసింది ఏంది, ఎంతమంది గుర్తించినావు, ఎంతమంది చర్యలు తీసుకున్నావు, ఎంతమంది టెస్టులు చేసినావు, ఎంతమంది రిమాండ్ చేసినావు, మళ్ళా తిరిగి అదే దాన్ని ఎందుకు వస్తున్నది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డ్రగ్స్తో పాటు గంజాయి కూడా, నేను ఒక వీడియో చూసినాం నిన్న, 15-16 పిల్లానికి వాళ్ళమ్మ కేసాన్ని తిడుతుందట, తిట్టుకుంటా చెట్ ఆయన ఎక్కడో తాగి ఉన్నాడు, నా కొడుకు బతు బలం కొడుకు కళ్ళ కారం పెట్టి కట్టేసి పాపం శిక్షిస్తుంది. దాని కారణం కూడా కేసీఆరే, పక్క రాష్ట్రం నుంచి గంజా వేస్తున్నది. ఒక టీవీ ఛానల్ అప్పుడు చేసారు, వేరే రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు ఇక్కడికి, ఎట్లా తీసుకొస్తారు క్లియర్ చూపెట్టారు, గంజా ఎట్లా వస్తుంది చూపెడుతున్నారు. జైల్లో పోతే సగం కేసులు గంజా కేసులే. అంత టెన్త్ ఇంటర్ చిన్న చిన్న పిల్లలకు గంజా వాళ్ళు అలవాటు చేస్తున్నారు. అరే ఇంత సీరియస్ నడుస్తుంటే పిల్లల జీవితాలు, పసిపిల్లల జీవితాలు నాశనం అవుతుంటే, డ్రగ్స్ దత్తంతోని ప్రజల జీవితాలు నాశనం అవుతుంటే, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండే, బీపీలు షుగర్లు పడుతుండే, గుండెపడిచే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో, దేశం మొత్తం కూడా పోతున్నారు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎవరు ఎవరినైనా పోతున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, దీని మీద సమాధానం చెప్పాలి, లేకుంటే పంజాబ్ లెక్కనే అదే గతిని పడుతుంది. నువ్వు తాలిబాన్ లెక్క దేశాన్ని పాలిస్తున్నట్టు, తాలిబాన్ లెక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ దంద ద్వారా పైసలు సంపాదించుకొని రాష్ట్రాన్ని పాలిస్తా జీతాలు ఇస్తా అనుకుంటే, నీకు పంజాబ్లో ఏ విధంగా ప్రజలు తిరగబడి, యువకులు తిరగబడి ఏ విధంగా గుణపాఠం చెప్పారో, ఈ తెలంగాణ రాష్ట్రం కూడా నీకు అదే గతి పడుతుంది విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, జీతాలు కూడా వెంటనే ఇస్తాడు. ఎందుకంటే ఉద్యోగులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రంజాన్ వస్తుంది కదా, రంజాన్ కోసమే జీతాలు ఇస్తాడు మీకు. రంజాన్ ప్రేమ ఎక్కువ జీతాలు, ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల ప్రేమ, రంజాన్ మీద ప్రేమ ఎక్కువ, ఇప్పుడు జీతాలు ఇస్తారు వాళ్ళు కూడా జీతాలు. ఈ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్గా క్లారిటీ చెప్పిన, మా పార్టీలు ఉన్నా ఏ పార్టీలో కూడా తీసుకపో, విచారణ జరుపు, కానీ నీ పాటలు మాత్రం కాపాడుకోకు, నీ అంచరులు మాత్రం నీకు సంబంధించిన వ్యక్తులు మాత్రం కాపాడుకోకు, నేను ఎవరు కాపాడారు రాసిపెట్టుకో. ఈ అదే రేపు హైకోర్టు ఇస్తే, రేపు రెండు హైకోర్టు ఇస్తుంది కదా, ఏం చేస్తాడు, ఏం సమాధానం చెప్తావు, ముఖం పెట్టుకుంటప్పుడు. అంటే ఇంత సీరియస్ ఇష్యూ, దేశం మొత్తం చర్చ జరుగుతుంది ఒకటి, ఆ విషయంలో మాట్లాడక, ఆ విషయం మీద దృష్టి పడతా అని చెప్పి ఏదో వేరే విషయాలు మాట్లాడి అందరినీ పక్కదారిచ్చే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు పట్టది. మా యువమోర్చ ఆల్రెడీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది, మా భానుప్రకాష్ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మొన్న కూడా డీజీపీఆర్ ఆఫీస్ ముట్టడి వేశారు, జిల్లాల వారికి ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో యువకులందరినీ ఇవాళ సమీకరిస్తాము, యువమోర్చ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ దందా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వరకు, సంబంధిత వ్యక్తుల పేర్లు బహిర్గతం చేసే వరకు, 2015 నుంచి ఇప్పటి వరకు
రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏంటి? ఈ డ్రగ్స్ కేసును మూసేసింది ఎందుకు మూసేసిండు? దానికి సమాధానం చెప్పేవారు కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితుల విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను. ఎవరైనా కానీ టీవీలో చూపెట్టిన కొన్ని పేర్లు, పేపర్ల కొన్ని, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు పెట్టారు. ఒక పార్టీ నాయకుడు ఇంకో పాటలు విమర్శించుకుంటారు, ఈ పాటలు ఆ పాటలు చెప్పే వాళ్ళు అల్లుడు అంటారు, వాళ్ళు కొడుకు అంటున్నారు. ఎవరైనా కానీ ఎవరైనా నేను అందకంటే ముందే స్పందించిన మా పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా దానిలో టెస్టులు చేసినాక టెస్టులు చేసుకోవచ్చు. టెస్టులు చేసుకున్నాక ఫలానా వ్యక్తులు అంటే వెంటనే సస్పెండ్ చేస్తాం వాళ్ళకి, అంటే మాకు అవసరం లేదు. టెస్టులు చేసుకొని నేనంటున్నా కదా, ఫస్ట్ స్పందించింది నేను కదా. మా పార్టీ అటువంటి పార్టీ కాదు, కానీ టెస్టులు చేయడానికి భయపడుతుంది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. టెస్టులు చేయడానికి ఎందుకు భయపడతాడు? తప్పట్కో మా పార్టీలు ఉంటే నేను పట్టుకోతానా? నేను ఏమన్నా ఏమంటారు గవర్నర్ ఇష్యూలో? అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. అది గవర్నర్కు ప్రభుత్వానికి జరుగుతున్న మధ్య సంబంధించిన ఇష్యూ. గవర్నర్ అనేది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. కాబట్టి ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలకు ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించాలనే ఆలోచన అనుకుంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాడు కదా అది వరిస్తాడు. ఈయన ముఖ్యమైన ప్రధానమంత్రి అవుతాడు, వాటినే ప్రధానమంత్రి అయితే గవర్నర్కి తీసేస్తారు వచ్చినాయి. ఇంకెక్కువ దేశ ప్రధాన అనేది ఐక్యరాజ్య సమితి పోతాడు. అసలు ఈ దేశాలు ఎందుకు ప్రపంచం, మొత్తం ప్రపంచం నేనే శాసిస్తాంటాడు వచ్చినాయి. దానిలో మెంబర్షిప్ తీసుకునేది ఏక్ నిరంజన్, ఒక దేశాన్ని బిడ్డ చంపుకుంటుంది, ఒక దేశాన్ని కొడుకు చంపుకుంటాడు, ఇంకో దేశాన్ని అల్లుడు చంపుకుంటాడు, ఇవాళ చంపుకుంటా ఉంటారు ఇవాళ. అంటే గవర్నరు క్లియర్గా, గవర్నర్ గారు క్లియర్ చెప్పింది ఆమె, నా దేశం ఇంతవరకు గవర్నర్ గారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలే. చాలా సందర్భాల్లో మేము పోయినప్పుడు కూడా ఎంత సమయంలో అంత సమయం ఇస్తుంది, ఏది మాట్లాడినో అది మాట తప్ప ఇక్కడ రాజకీయాలు మాట్లాడే ఇంతవరకు ఏమి. నేను గవర్నర్ను అన్న విషయంలో ముందుకు వచ్చింది తప్ప ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు నాకు తెలియదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? క్రిమినల్స్ ఎవరిలో కూడా వాళ్ళది ఫైల్ అంతా రబ్బర్ స్టాంప్ లాగా ముద్రేసి పంపడా? అప్పుడు మంచిగా గవర్నర్ మంచి కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వము నిబంధనల విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చే ఫైల్ మొత్తం కళ్ళ మూసుకొని ముద్ద కొట్టి పంపితే మంచి గవర్నర్ కావచ్చు. మరి ఈ ముఖ్యమంత్రి గవర్నర్ చాలా మంచిది అన్నాడు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయకుండా ఉంటే పోగొడితే మంచి గవర్నర్. ఏ ఏజెంట్ గురించి చెప్పాలి కదా, ఇన్నోళ్ళు ఏమన్నా మరి ఇన్నోళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీకు ఏజెంట్ ఉండాలేమో, నీకు ఏజెంట్ ఉంటే గవర్నర్ మంచి ఏజెంట్, మంచి గవర్నర్ ఏమో. న్యాయంగా ఉండి అన్ని పనులను సమానంగా చూస్తూ ప్రజలకు అనుగుణంగా వివరిస్తే ఒక ప్రభుత్వం ప్రగతి భవన్కే పరిమితమై, ఫామ్ హౌస్కే పరిమితమై, ముఖ్యమంత్రి ఎవరిని గెలవకుండా సేద తీరుతుంటే, మహారాజు యొక్క సేద తీరుతుంటే, ప్రజల సమస్యలు తెచ్చుకొని ప్రజలకు అనుగుణంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తే ఆ గవర్నర్ మనిషి కాదు. వాస్తవమే ఏగా తుపాకర్ మాట పడుకుంటాడు. ఇష్యూ డైవర్ట్ అవుతుంది మళ్ళీ, మీరు కూడా డైవర్ట్ అవుతా ఉంటారు. మీరు కూడా నల్లబడక అప్పులు తిరిగే రోజులు వస్తాయి నాకు. అదే రైతు బంధు, మాకు రైతు బంధు అవుతూ బిడ్డ ఈ బోనసీ అంటున్నారు. మీరు చూసారు రైతులు వచ్చారు ఎక్కడైనా? రైతులు ఎక్కడ రాలే. వాళ్ళు ఏమంటున్నారు? కొనాల్సింది కేసీఆర్, కొన అన్నది కేసీఆర్, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానది కేసీఆర్, కొనాల్సింది కేసీఆర్. రైతులు ఎక్కడ వస్తలేరు. రైతులు లేకుండా వాళ్ళ నాయకులే, వాళ్ళు వేస్తున్నారు ఆ ధర్నాలకు. గిరాకీ మందు షాపు గిరాకీ పెరిగింది, దాన్ని చంపుతాను పైసలు, మళ్ళా అదో ఇన్కమ్. ఓకే అన్న, ఇచ్చాలి మళ్ళా
డైవర్ 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 మళ్ళీ డ్రగ్స్ ఇది కొంచెం డ్రగ్స్ వేరే డ్రగ్స్ మాట్లాడారు రియా. ఇంకా ధాన్య ఓటలేడు పిగుడానికి అధ్యక్ష మళ్ళీ తిరగడే ధాన్య మనిషి ఆదాయం లేదు. డ్రగ్స్ నువ్వు అరెస్ట్ చేశారు దమ్ము లేదు. ఆ డ్రగ్స్ చేసుకొని గంజాను పట్టుకుంటాడు. ఈయన దేశాన్ని అధ్యస్తాడట. అందుకే తాలిబాన్లను అట్టకవచ్చు అట్లా అనుకుంటారు వచ్చేవన్నా సార్. అవును సార్. అంటే అది చెప్పిన సార్ 1000 మంది ఎవరో ఇబ్బంది పోవాయి నాకు. అందుకే 1000 మంది పోలీస్ అధికారులు దొరకలే కావచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందరు కాదు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే అధికారులు ఎవరు పనిచేస్తారు సార్? అందరు రూపాయలు పోతున్నారు అందరు. కాబట్టి నాకు 1000 మంది ఆఫీసులు పెట్టాలా 1000 మంది డ్రగ్స్ తీసుకోవడం దొరికిరా నాకు? వాళ్ళు దొరకలేరు నాకు, దొరకలేదు. కోస్తారు సార్ 1000 మంది అంటే అవసరం 100,000 మంది పెడతారు, ఇంటికోలు పెడతారు అంటాడు. ఇంటికోలు పెడతారండి, ఇంటికోలు పెట్టి రేపు ఆ పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, పాపం జీతాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, ధన్యవాదాలు.